మన సమన్వయకర్తక అదే విధంగా నా సోదరుడు వెంకటేష్ గారికి అదే విధంగా ఇక్కడ గ్రామంలో ఉన్న మన రంగారెడ్డి గారికి ఆ పెంటయ్య గారికి నూర్ మొహమ్మద్ గారికి యాదగిరి రెడ్డి గారికి రమేష్ గారికి ఇంకా అందరూ ఉన్నారు నేను ఎవ్వరి పేరు తీసుకుంటలేను నాకు దయచేసి తప్పు పట్టకండి సైదులు మీ అందరూ ఉన్నారు నాకు తెలుసు మీరు అందరూ ఎంత పని చేస్తున్నారో కూడా తెలుసు కానీ ఇప్పుడు ఈ వేదిక మీద అసలైన సభకి మనం చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి మీ పేర్లు నేను చెప్తలేను అదొక్కటి అర్థం చేసుకోండి అదొక్కటి కాకుండా వెల్మకన్నే గ్రామం నుంచి వచ్చిన పెట్టెత్తున వచ్చిన నా సోదరి సోదరమణులందరికీ పేరు పేరున నమస్కారం ఈ రోజు ఈ ఎన్నిక మనం కోరుకున్నది కాదు కావాలన్నది కాదు ఎంతో నమ్మకంతోటి గత ఎన్నికలల్ల నాకు రావాల్సిన టికెట్ ని కూడా అధిష్టానాన్ని బెదిరించు భయపెట్టు బలవంతం మీద టికెట్ తీసుకున్న 22000 కోట్ల పై చిలుక్కి అమ్ముకున్నాడు అంటే సగటు మీరు వేసిన ఓటు ఒక్కొక్క ఓటుని 2 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు మళ్ళా ఆ తర్వాత రాజీనామా చేసి ఆత్మగౌరవం అనుస్తుండు దెబ్బదీసింది ఎవరి ఆత్మగౌరవం మనది కాదా మనం కదా అమ్మింది మన ఓట్ని కదా అమ్మింది మీకేమైతుంది నేను మొదట్ నుంచి ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నా మన ఇంటిని మనం సక్క పెట్టుకుంటాం పక్కింట్లోడు వచ్చి మన ఇల్లు సక్క పెడతాడా పెడతారా మీరే పెడతారా పక్కింట్లో ఊరు పోతున్నట్టు ఒక రోజు ఊడుస్తారు వాకిలి రెండో రోజు మీకు టైమే ఉండదు మూడో రోజు అసలు నాకు టైం లేదంటారు అవునా అసొంటోడు మన నియోజకవర్గమోడే కాదు ఈ ఎన్నికలలో మనందరం ఓటేస్తాం ఆయన ఓటు కూడా ఏడు ఎందుకంటే ఆయన ఓటు కూడా మన నియోజకవర్గంలో లేదు అసంటి బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తిని కూడా పార్టీ మీద ప్రేమతోటి నమ్మి ఓటేస్తుంది ఈ రోజు మనం గంగకు దొక్కి పోయి పోయి ఏ పార్టీకి పోయిండయ్యా ఓ పువ్వు పార్టీ పేరు మీద తీసుకొచ్చిండు దేనికా పువ్వు పార్టీ ఏం చేస్తుందంట గ్యాస్ సిలిండర్ 450 రూపాయలు ఉంటే 1200 చేసింది చేసిందా లేదా మీ ఇంటికి వచ్చి మీరు కిరాయి ఇచ్చుకునే గల 1200 అవుతుందా లేదా 400 రూపాయలు మన సిలిండర్ ఉన్న రోజు మీ అందరికి అకౌంట్ లో సబ్సిడీ పైసలు పడ్డాయా లేదా మరి 1200 అయినాక 1 రూపాయి అయినా ఎవరికైనా పడుతుందా లేదు ఈ ప్రభుత్వం ఎసొంటి ప్రభుత్వం అంటే పిల్లలు దాగే పాల మీద జీఎస్టీ వేస్తారు రాసే పెన్సిల్ పల్పం మీద జీఎస్టీ వేస్తారు అది వదిలి పెట్టండి ఆఖరికి మనిషి చచ్చిపోతే అంత్యక్రియలు చేయాలంటే దానికి కూడా జీఎస్టీ వేస్తారు ఇసంటి ప్రభుత్వం ఆయన గొప్ప ప్రభుత్వం అంట ఆ ప్రభుత్వం ఇక్కడ టిఆర్ఎస్ నోడిస్తుందంట అందుగురించే ఈయన రాజీనామా చేస్తుందంట రాజీనామా చేసిన అభివృద్ధి అవుతుందంటే మరి ఈ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేస్తారని కొట్టిండ్రా వద్దన్నారా టికెట్ ఇవ్వమన్నారా నీ స్వార్థానికి నువ్వు పార్టీ నమ్ముకొని పోయి మా ఓట్ల నమ్మి ఈ రోజు మళ్ళా వచ్చి మాకు ఆత్మగౌరవం అని చెప్తావా అవసరం అసంటోళ్ళు మనకు మన కడుపులున్న ఆకలి తెలివనోనికి మన గుండెలున్న బాధ తెలివనోనికి రోడ్డు మీద నడుస్తుంటే నడుములు ఇరుగుతాయా మెడలు ఇరుగుతాయా అని అర్థం చేసుకోలేని వ్యక్తికి మళ్ళా ఓటు వేయాలనా ఏ మొహం పెట్టుకొని మన ఊరికొచ్చి ఓట్లు అడుగుతారంట ఇక్కడ ఉన్న నా మహిళా సోదరి మనల్ని అడుగుతున్నా నా సోదరులు అంటే సరే ఆ హక్కు మీకుంది ఖచ్చితంగా హక్కు మీకుంది పని చేయలేదు ఈరోజు పైసలతోటి మీ ఓట్లు కొంటా అని వస్తుండు మీరు ఆయన అమ్ముడు పోయినట్టు మీరు అమ్ముడు పోతారా అన్న ఆలోచన కూడా మీరు చేసుకోండి పైసలు ఇస్తే తీసుకోండి నేను వద్దనను మీకు ఏం పని చేయలే మీ హక్కు మీరు ఓటేషను మీ ఓటు నమ్ముకున్నాడు దాంట్లో కొంచెమే మీకు ఇచ్చేది ఎందుకంటే 2 లక్షల రూపాయల ఓటుకి 25000 నీకు ఓటుకి ఇచ్చినా ఇంకా ఆయన దగ్గర 175000 మిగులుతాయి ఏం ఫికర్ లేదు మస్తుగా అడిగి మరీ తీసుకోండి పైసలు హక్కుతో తీసుకోండి ఓటు వేసేటప్పుడు మాత్రం ఏ గుర్తుకేస్తారు ఓటు చెయ్యి గుర్తుకి ఎస్ మర్చిపోకండి అది ఇంకో మాట మన దగ్గర ఇంకో పెద్ద మనిషి వచ్చిండయ్యా నేను తెలంగాణ తెచ్చినా నేను ఉద్యమం చేసినా అన్నాడు ఓ కారు తీసుకొని వచ్చిండు మరి కారు మనందరికీ తెలిసి అయితే మనకు తెలంగాణ ఇచ్చింది మన తల్లి సోనియమ్మ అవునా మరి ఈయన తెలంగాణ ఎట్లా తెచ్చిండు కారు ముందు సీట్ల పెట్టిండా డిక్కీల పెట్టిండా మనకు తెలియదు కానీ తేనైతే తెచ్చినా అన్నాడు సరే మనం కూడా పోనీలే అని నమ్మినాం ఓటు వేసినాం వేస్తే ఈరోజు ఏం చేస్తుండయ్యా మన ఉపాధి హామీ పథకం బంద్ కానీ ఎన్నికలు వచ్చే ఇన్పుట్ సబ్సిడీలు కానీ మిగతా రైతులకు వచ్చే పథకాలు కానీ అన్ని బంద్ 600 రూపాయలు ఉన్న మీ ఫర్టిలైజర్ ఈరోజు 2000 రూపాయలకు పోయింది 1800 అదే కాకుండా మీకు
300 రూపాయలు ఉండే గులికలు ఈ రోజు 650 రూపాయలు. అంత కష్టపడి కూలీని ఉన్నన విలుసుకోవాలంటే పని చేయనికే 500 రూపాయలు ఇచ్చి దండం దస్కం పెట్టిన కూలోడు పని చేయనికి వస్తుందా? లేడు, వస్తలేడు. అయిపోయి కష్టపడి ఏదో రైతన్న పండించాలి కాబట్టి పంట పండించే పండిస్తే మార్కెట్ యార్డ్కి తీసుకుపోతే మొలకలు ఎత్తుతున్నాయి కానీ పంట కొంటుందా? కొంటలేడు. మనం ఏ పంట వేయాలో ఆయన చెప్తాడంట, ఆయన చెప్పినట్టు మనం పంట వేయాలంట. పోనీ ఏస్తా పంటన కొంటుందా? అది కూడా లేదు. అరే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగాలు అన్నాడు. ఏడబాయ్ నీళ్లు నిధులు నియామకాలు, ఏడబాయ్ నియామకాలు. ఈ ఊర్లో ఒక్క పిల్లగానికన్నా ఉద్యోగం వచ్చినట్టు నాకు చూపించండి, ఎవ్వరికి రాలేదు. మన పిల్లలు ఆ చదువుకొని కూడా ఆగమైపోతుందని మనం బాధపడుతుంటే ఈయన ఏం చెప్తాడు? అయ్యా ఎందుకు మీరందరూ మీ కుల వృత్తులు చేసుకోండి, నేను గొర్లిస్తా బర్లిస్తా అని. అంటే మన పిల్లలు చదువుకోవద్దు, ముందు వడొద్దు, బాగు వడొద్దు, అదే బర్లు గొర్లు గాయాలి. ఎందుకంటే తెలివి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? వాళ్ళ కుటుంబంలో మాత్రం ఒక మనమే ఉద్యోగాలు లేకుంటున్నాం. ఇసొంటి ప్రభుత్వాలు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు పేద బడుగు బలహీన వర్గాలను, ఇటు మన దళితులను గిరిజనులను మోసం చేసే ప్రభుత్వాలకు మనము మళ్ళా అవకాశం ఇచ్చినమంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని బొంద పెడతారు, మన పేద ప్రజల్ని కూడా బొంద పెడతారని చెప్పి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కేవలం వాళ్ళ ఇల్లు నింపుకోనికే దీపించే ప్రభుత్వం మిషన్ కాకతీయ వచ్చేదానికంటే ముందే 5 రూపాయలు పెట్టి మీ అందరికీ తెలిసి ఎట్లా చేసిండు. ఎప్పటి నుంచో మాట్లాడుతున్న 8 ఏళ్ళు శేషిరెడ్డి తెలంగాణ రాంగనే ఆంధ్రోలు చేస్తలేరు మనం చేద్దామన్నారు. తొవ్వి పెడతారా? ఫీడర్ ఛానల్ చేయనీకి ఎంత టైం పడుతుంది అయ్యా? మీ దగ్గర ఇన్ని 100 కోట్ల ముచ్చట రోజు పెడుతుండ్రు, ఓ 10-12 కోట్లు పెడితే అయ్యే ప్రాజెక్టు. శేషిరెడ్డి వాగుది వెల్మక్ అనేది అట్లనే. మనం ఒక్క ఎమ్మెల్యేకి 10 మంది పిఏలు, ఆ పిఏలకు మళ్ళా పిఏలు, మన బతికి ఇదేనా? ఇసొంటి వాళ్ళు అవసరమా? మళ్ళా మళ్ళా ఏ పని చేయకపోతే మిమ్మల్ని ఓటు అడగాను మీ ఊరికే రానన్నాడు, మరి ఈరోజు ఏ మొహాలు పెట్టుకొని మళ్ళా వచ్చి ఓట్లు అడుగుతారంట? ఆ దానికి సమాధానం మీరు చెప్పాలి. మన ఇంకో ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఉంది, మన పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి సాగు ఉన్నప్పుడు ఏ ఊర్లో కూడా బస్సులు రాకుండా లేకుండే. మన వెల్మకన్నకి దాదాపు 78 నుంచి ప్రతిరోజు బస్సు వస్తుండే. ఈరోజు 80 బస్సులు, 82లో ఇక్కడ హాస్టల్ కూడా వచ్చింది. ఇన్ని చేసిండ్రు, ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డ అని ఎందుకు అంటున్నాం? ఇక్కడ పరిపాలించిన వాళ్ళు పరిపాలిస్తే కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు, లేకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళు చేసిండ్రు. పోరాటం చేసి మీద ఒక్కసారి బుద్ధిగడ్డి విని టిఆర్ఎస్ ఓని గెలిపిస్తే